సెప్టెంబర్ 2 నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గ్రామ సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్న ఆయన, వైసీపీ పాలనలో కనీసం పంచాయతీలకు నిధులు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఏదో ఒక పత్రిక ఉంది కాబట్టి దాంట్లో రాస్తారని చెప్పేసి ఒకటి పెట్టాడు నేను ప్రెస్ మీట్లు. ఇది ఎక్కడా ఎప్పుడు జరగలేదు. గ్రామ సభలు పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే ఉంది, కానీ ప్రభుత్వంలో ఏదో తూతు మంత్రం జరిగింది. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కూడా నిస్సిగ్గుగా వేరే అకౌంట్లకు మార్చుకుని అసలు పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారా లేదా అనేది కూడా స్పృహ లేని విధంగా పరిపాలన జరిగింది. పోయినసారి నామినేషన్లు కూడా ఏనివ్వకుండా దాదాపుగా మొత్తం వాళ్ళే ఎనానమస్లు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్లే పంచాయతీ ప్రెసిడెంట్లు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క పంచాయతీ కూడా రూపాయి ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను కూడా దొంగ తెలివితేటలతో ఆ పంచాయతీలకు వచ్చే సమ్మును కూడా వీళ్ళు వేరే అకౌంట్లకు వేసుకుని ఏం చేశారో తెలియదు. గ్రామ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైతే బలహీనంగా మనం కనిపిస్తూ ఉన్నాం గ్రామాల్లో, ప్రతి గ్రామానికి కూడా వారికి అధికారాలు ఇవ్వాలి, గ్రామ సర్పంచ్కి అధికారాలు ఇవ్వాలి. గ్రామంలో ఉన్నటువంటి నాయకులే, గ్రామ ప్రజలే వారి అభివృద్ధి వారే చేసుకోవాలనే ఒక ఆకాంక్షతో మంచి సదుద్దేశంతో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఏ అభివృద్ధి జరగాలన్నా ఎక్కడైనా సరే గ్రామస్తులు బాగుంటేనే తద్వారా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి కార్మికులు కానివ్వండి, వారందరూ బాగుంటేనే రాష్ట్రం కానీ భారతదేశం కానీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో గ్రామ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టారు.